నాకు ఈ అవార్డు రావడం ఆనందం, కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం. వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు, ఆయన వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపురంలో ఉండే మేమందరం స్పందించి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు ఒక లీడర్ లాగా, మా నాయకుడిలాగా ఆయన మేము భావిస్తూ వచ్చి నన్ను అలాగలా మేము ఎదిగాం. ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆయన వాగ్ధాటికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన మాట్లాడే మాటలు అలాగా నోరు వెళ్ళగట్టి చూస్తుంటాను. ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను. ఆయన ఎంత ఓపికగా మాట్లాడతారో తెలియదు, కానీ డెఫినెట్గా అలరిస్తారంటే ఎలాంటి సందేహం లేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన రాజకీయంగా ఒక హుందాతనంతో రియల్ స్టేట్స్మెన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా వెళ్తూ ముందుకెళ్తూ ఈ రోజున అత్యున్నతమైన పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు. కానీ ఆయన ఎప్పుడు మదన పడుతుంటారు, నాతో కూడా ఆయన షేర్ చేసుకున్నారు, రాజకీయాలు రాను రాను ఇలాగ దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి చిరంజీవి గారు. ఇది కాదు, ఇది ఆ హుందాతనం ఉండాలి. ఉండి కూడా ఎన్ని సాధించాం మేము, అది ఇదవుతున్నట్టు ఎంత మదన పడుతున్నారంటే వంట వన్ కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు, ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది. అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందనే ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళినవాడేనండి. కానీ ఆ ధాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు, మీలాగనే